రక్షకుడు విమోచకుడు త్వరలో రానయున్న రారాజు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియా హోప్ టీవీ ఇండియా తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం నిర్ణయకాలము అనే ఈ అంశ భాగములో మరోసారి మరో వ్యక్తి తన జీవితంలో తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని ఏ రీతిగా మార్చివేసిందో మనమందరము కూడా గమనించి గ్రహించి తను తీసుకునే నిర్ణయం తన జీవితానికి ఏ రా ఏ రకంగా దీవెనకరంగా ఉందో మనము తీసుకునే నిర్ణయం కూడా మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని జరిగిస్తుందని వాక్యము ద్వారా గమనించుదాం మీ అందరికీ కూడా నిర్ణయకాలము అనే ఈ అంశ భాగానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రండి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించి చక్కటి నిర్ణయాన్ని తీసుకొని దేవుని చిత్తాన్ని జరిగించే బిడులుగా మనమందరం కూడా సిద్ధపరచబడదాం నేటి దిన అంశంలో భాగంగా రూతు గ్రంథం ఒకటవ అధ్యాయము పదహార వచనము చదువుకుందాం ఋతు గ్రంథం ఒకటవ అధ్యాయము పదహార వచనం అందుకు ఋతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెల్లుట చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ప్రియా సహోదరి సహోదరులారా ఓ చక్కటి అద్భుతమైన లేఖన భాగము మరి ముఖ్యంగా ఓ చక్కటి నిర్ణయాన్ని తీసుకున్న ఓ ఘనమైన స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆమె ఎవరో కారు రూతు రూతు ఓ చక్కటి నిర్ణయం తీసుకొని దేవుని నామాన్ని గనపరచటము దేవుని చిత్తము జరిగించటం మాత్రమే కాకుండా చరిత్ర పుటల్లో ఒక మంచి స్త్రీగా మంచి వ్యక్తిగా ఆమె నిలబడి ఎందరికో ఆదర్శప్రాయంగా ఉన్నారు చరిత్రలోనే కాదు ప్రతి కుటుంబానికి ఈ స్త్రీ రూతు ఒక ఆదర్శంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కనుక ప్రియులారా రూతు తీసుకునే నిర్ణయం ఏంటంటే నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాల్కొనవద్దు నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రిలారా రూతు తన అత్తతో ఈ మాట ఉంది ఏ సందర్భంలో అంటే రూతు అత్త నయోమి నయోమి ఎల్కానా ఇద్దరు కూడా ఇక్కడ మనం గమనించుదాం నయోమి ఎలిమే లేకు ఇద్దరు భార్యాభర్తలు ఎలిమేలేకు నయోమి కలిసి బెత్లహేము అనబడే ప్రాంతము నుండి కరువొచ్చిన కారణాన్ని బట్టి తమ దేశములో ఆహారము లేని కారణాన్ని బట్టి ఆ భార్యభర్తలు ఇరువురు కూడా ఎలిమేలేకు రూతులు ఇరువురు కూడా ఈ రొట్టెల్లో ఇల్లు అని పిలువబడిన బెత్లహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు మోయాబు దేశంలో అక్కడే వాళ్ళు ఉంటూ ఉన్నారు అక్కడే జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఒకటో వచనంలో ఎలిమేలేకు అనే మనుషుడు ఒక మనుషుడు తన భార్యను ఇద్దరి కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళను ఆ మనుషుని పేరే ఎలిమేలేకు ప్రిలారా ఇక్కడ కరువున్న కారణాన్ని బట్టి దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఒక నిర్ణయాన్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు వీరిద్దరు భార్య భర్తలు వీరిద్దరు కుమారులు ఆ యొక్క మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయారు మోయాబు దేశంలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు వారు ఇంచుమించు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిలియోనులు ఇద్దరు చనిపోయారు ఈ మహలోను కిలియోను ఇద్దరు కుమారులు నయోమి ఎలిమెలేకు వీరిద్దరూ కూడా ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశపు స్త్రీలనే వివాహం చేసుకున్నారు పది సంవత్సరాల తర్వాత వీరు చనిపోయారు అయితే మహలోనూ రూతు ఉన్నటువంటి ఆ యొక్క మందిరములోనే సేవ చేస్తూ ఉన్నాడు చరిత్ర ప్రకారము బైబిల్ పండితుల ప్రకారము రూతు మోయాబు రాజు యొక్క కుమార్తె అయితే తన కుమార్తెకు తాము ఆరాధిస్తున్నటువంటి దేవత ఆ దేవత పేరు కేమోసు దేవత ఆ దేవత మందిరములో ఈమెను ప్రధాన పూజారిగా ఉంచాడు వాళ్ళ నాన్నగారు రూతు అక్కడ ఆ యొక్క పూజారి కర్తవ్యాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు మహలోనూ అక్కడే ఉంటూ ఆ యొక్క పనిలో ఉంటూ ఉన్నప్పుడు తన మెడలో ఒక చిన్న నెక్లెస్ చూశాడు ఆ యొక్క నెక్లెస్లో పది ఆజ్ఞలు రాయబడ్డాయి ప్రాముఖ్యంగా దాంట్లో వ్యభిచరించకూడదు అబద్ధమాడకూడదు దొంగిలించకూడదు అనే మాట రూతును ఎంతగానో ఆకర్షించింది ఆయన యొక్క భక్తి జీవితాన్ని చూసి తన దేవుని యొక్క కర్తవ్యాలను విధులను కట్టడలను చూసి రూతు ఆ రీతిగా ఆ మాటలకు ఆకర్షితురాలైంది వారిద్దరి మధ్యలో సాన్నిహిత్యము బాంధవ్యం పెరిగిపోయి వారిద్దరూ ఆ రీతిగా వివాహం చేసుకుంటారు అక్కడే ఉన్నారు ఈ రీతిగా కాలక్రమేణ ఇద్దరూ కూడా మహలోను కిలియలు ఇద్దరు చనిపోయారు ఆ తర్వాత ఎలిమేలేకు నయోమి యొక్క భర్త కూడా చనిపోయాడు బహుభయంకరమైనటువంటి పరిస్థితులు ఆ కుటుంబంలో వచ్చాయి ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు కుటుంబం అంతకు కూడా విచ్ఛిన్నమైపోయింది తన కుటుంబంలో మొగదిక్కు లేకుండా అయిపోయింది ఆ పరిస్థితుల్లో నయోమి తన ఇద్దరు కూ కుమార్తెలను పిలిచి అనగా కోడళ్ళను పిలిచి ఇదిగో నా కుమార్తెలారా దయచేసి మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోనుంది ఇక మీరు నాతో ఉండకూడదు ఈ మాటలన్నీ కూడా మనం చదివినట్లయితే అంతట వారు ఎలిగెత్తి ఏడ్చి నీ ప్రజల యుద్ధకు నీతో కూడా వచ్చదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో మ ఉండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు వారు వారి కొరకు మీరు కనిపెట్టుకొని ఉందిరా ఇవన్నీ మాటలు చెప్పి తన యొక్క కోడళ్ళని కూ నా కుమార్తెలారని పిలిచి విషయాలన్నింటినీ కూడా చాలా విపులంగా వివరించి తన యుద్ధం నుంచి పంపించే ప్రయత్నము చేస్తూ ఉంది నయోమి ఆ సందర్భంలో రూతు నయోమి దగ్గరికి అనగా అత్త దగ్గరికి వచ్చి ఈ మాటలు చెబుతూ ఉంది ఓర్పా అయితే ఇంతకు మించిన సంతోషము లేదనుకొని ఇంతకు మించిన ఆనందము లేదనుకొని తన అత్తను ముద్దు పెట్టుకొని అత్తను కౌగిలించుకొని శుభములు తెలియచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ ప్రియులారా రూతు మాత్రము అత్తతోనే ఉండటానికి అత్తతోనే చావటానికి అత్త ఎద్దే ఉంటూ అత్త జనమే నా జనము అన్నట్లుగా అత్త దేవుడే నా దేవుడు అని ఓ బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి ఆమె సంసిద్ధపరచబడింది అందుకనే పదహార వచనంలో రూతు అంటున్నటువంటి మాట నా నా నన్ను వెంబడింపవద్దనియు నా వెంబడి రావద్దనియు నన్ను బ్రతిమాలుకునవద్దు నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అనే ఒక నిర్ణయం తీసుకున్నది ప్రిలారా ఈమె తీసుకున్నటువంటి నిర్ణయము కఠినమైనదని ఏమాత్రము సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వదని తనకు తెలిసినప్పటికీ కూడా ఈ యొక్క రూతు నయోమితో అంటున్నటువంటి మాట నేను నీతోనే ఉంటాను తాను తీసుకున్న నిర్ణయం తన కుటుంబంలో ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించిందో మనం ఇక్కడ చూసుకుంటున్నాం మత్స్సు వార్త ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్స్సు వార్త ఒకటవ అధ్యాయము ఐదో వచ్చున మనం చదువుకున్నట్లయితే ఇక్కడ రూతు తీసుకునే నిర్ణయం తనకెంత ఆశీర్వాదకరంగా ఉందో నయస్సును సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఒబేదును కనెను ఒబేదు యశయిని కనెను యశయి రాజైన దావేదును కనెను ప్రిలారా మతైస్సు వార్త ఒకటవ అధ్యాయము అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళి కనబడుతూ ఉంది రా రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పాపభూయిష్టమైనటువంటి లోకంలో ఉన్న మానవాల్ని రక్షించటానికి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరణించి తిరిగి లేవటానికి లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కన్య మరియ గర్భమును ఉద్భవించాడు ఆ యొక్క చిత్తమును నెరవేర్చడానికి వచ్చినటువంటి ఏసుక్రీస్తు వంశావళి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఆ యేసుక్రీస్తు వంశావళిలో ఈ యొక్క గారి పేరు చేర్చడం మనం ఇక్కడ చూస్తున్నాం వాస్తవానికి ఎలిమేలేకు నయోమిలు దేశము కానీ దేశానికి వెళ్ళిపోయారు కరువు బెత్లెహేమును బెత్లహేమును విడిచిపెట్టారు బెత్లహేము అనగా రొట్టెల ఇల్లును విడిచిపెట్టారు కానీ తిరిగి ఆ బెత్లహేము రావటానికి నయోమితో రూతు రావటానికి సిద్ధపరచబడింది అది తను తీసుకున్నటువంటి నిర్ణయం ఆ నిర్ణయానికి కలుగు బహుమానమును పొందటానికి ఆమె ఎంతో సంసిద్ధత కలిగి ఉన్నదని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం రూతు రెండవ అధ్యాయము ఒకటో వచ్చినం నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమేలేకు వంశస్థుడై ఉండెను అతని పేరు బోయాజు ఇక్కడ మనం గమనించాలి ఈ ప్రియులారా బోయాజు అనే వ్యక్తి మంచి ఆస్తిపరుడు అలాగే ఎలిమేలేకు యొక్క బంధువుడు తిరిగి నయోమి రూతులు బెత్లహేముకొచ్చారు అక్కడ బోయాజు ఉన్నాడు ఈ బోయాజు చాలా ఆస్తి కలిగినటువంటి వాడు ఈ బోయాజు నయోమికి బంధువు తన పెనిమిటి అయిన ఎలిమేలేకు బంధువు ఈయన ఎంతగానో బోయాజు రూతును చాలా గౌరవంగా ఆప్యాయతగా కుటుంబీకురాలిగా చూస్తూ ఉన్నాడు రూతు గ్రంథం నాలుగవ అధ్యాయం పదమోడో పదమూడవ చిలో చూసినట్లయితే ఆయన అంటాడు కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెనో ప్రియమైన దేవుని సంగమ ఇక్కడ రాయబడినటువంటి మాట బోయాజు రూతు పట్ల ఎంతో కనికరము కలిగి ఉన్నాడు తిరిగి వారు మళ్ళీ వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు మరి రూతు ఎంతగానో మరి ఆ యొక్క తల్లిగా అత్తగారి యొక్క సంరక్షణలో ప్రతి ఒక్క అడుగును వేస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం తర్వాత చాలా బాధలు పడినప్పుడు ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా రూతుగారు తీసుకున్న నిర్ణయం మనం గమనించాలి ఇక్కడ దేవుని యొక్క దైవత్వం గురించి ఆలోచిస్తూ ఉంది అలాగనే ముగ్ధురాలైపోయి మోయాద్ దేశంలో ఉండకుండా అత్తను పాటు అత్తతోనే ఆ యొక్క బెత్లహేము దేశానికి వెళ్ళటానికి మరి రూతుగారు సిద్ధపడ్డట్లుగా మనం చూస్తున్నాం నయోమి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళింది బెత్లహేము అంటే రొట్టెల ఇల్లు నయోమి ఆ రొట్టెల ఇల్లు కలిగినటువంటి ప్రాంతంలో కరువు వచ్చిన కారణాన్ని బట్టి ఆమె ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టింది కానీ తన కోడలైనటువంటి మోయాబీయురాలైనటువంటి రూతు మాత్రము అత్త నయోమితోనే తిరిగి అదే బెత్లహేముకు తిరిగి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం రూతు దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకుంది జాతి మతం కులం ప్రాంతం చూడకుండా దేవుడు తన యొక్క జీవితంలో ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు జరిగిస్తాడని నయోమి తన దేవుని ఆరాధించడానికి సమర్పించుకుంది అలాగే నేను రూతు కూడా నయోమితో పాటుగా నయోమితో ఆ పా ప్రాంతానికి వెళ్ళిపోయి నయోమి ఆరాధించే దేవుణ్ణి ఆరాధించడానికి నిర్ణయం తీసుకున్నది ప్రియులార వాస్తవానికి రూతు మోయాభిదేశరాయలు అయినప్పటికీ కూడా తన భర్త చనిపోయినప్పటికీ కూడా తన ఇంట్లో మొగదిక్కు లేకపోయినప్పటికీ కూడా రూతు నయోమిని వెంబడిస్తూ ఆమెతో పాటు వెళ్తే ఎన్నో సమస్యలు వస్తాయని తెలిసి కూడా రూతు ప్రతి అడుగు నయోమితో వేసింది దేవుని చిత్తానికి అనగా ఏ దేవుణ్ణి అయితే నయోమి ఆరాధిస్తుందో ఏ దేవుని ఎందు నయోమి భయభక్తులు కలిగి ఉన్నదో ఆ యొక్క దేవుని వెంబడించడానికి ఓ చక్కటి బలమైనటువంటి నిర్ణయం రూతు తీసుకున్నది ప్రియులారా దానికి ప్రతిఫలంగా రూతు చరిత్ర పుట్టల్లో నిలిచిపోయినట్లుగా వాక్య భాగంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఈ బోయాజు ఎంతో కనికరము కలిగి ఏరుకోవటానికి వచ్చినటువంటి రూతును చూసి ఆ రీతిగా తన వివరాలు సేకరించి ఆమెను పరిగె ఏరుకోవటానికి కూడా అనుమతి ఇస్తాడు అలాగనే ఆ ప్రాంతంలో వారు సమృద్ధిగా జీవించటానికి సమృద్ధిగా ఆహారము కలిగి ఉండటానికి రూతు పట్ల ఎంతో ఆప్యాయత చూపిస్తూ ఉంటాడు బోయాజు ఆ రీతిగా అత్తగారు ఆ యొక్క బోజాజు బోయాజు దగ్గర ఎలా నడుచుకోవాలో మరి తెలియజేసినప్పుడు రూతు బోయాజు దగ్గర ఎంతో దీన మనస్కురాలుగా అక్కడ ఆ యొక్క పొలంలో పరిగె నేరుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ తన అత్తను పోషిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో బోయాజు రూతు మీద కనికెర పడడం ఆ రీతిగా బోయాజు రూతును పెళ్లి చేసుకోవటం రూతు బోయాజులు కలిసి మరి కుమారుణ్ణి కనడము మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం బోయాజు ఒబేదును కన్నాడు ఒబేదు యశయిని కన్నాడు యశయి దావిదును కన్నాడు ఆ దావిదు వంశంలో నుండి యేసుక్రీస్తు ఉద్భవించాడు అందుకే దావేదు కుమారుడ నన్ను కరణించుము అన్న మాట పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతుంటాం ప్రియులారా వాస్తవానికి రూతు ఒకవేళ స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఉన్నట్లయితే ఈరోజు ఆమె ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా మనకు కనిపించేది కాదు నయోమి తన ఇద్దరు కోడలను పిలిచి ఇదిగో నేను మీ కొరకు కుమారులను కనలేను ఒకవేళ నేను కనినప్పటికీ కూడా వారు పెద్ద అయ్యేంత వరకు మీరు వేచి చూడలేరు మీ కొరకు కుమారుని కనటానికి నేను ముసలి వయసులో ఉన్నాను అని ఎన్నో రకాలుగా చెప్పి వారిని పంపిస్తూ ఉన్నప్పుడు గమనించాలి ప్రియ సంగమా ఈరోజు రూతు మాత్రము తన హత్ అత్తను హత్తుకొని జీవించింది ఓర్ప కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది ఆమె చరిత్ర పుట్టల్లో మనకు కనిపించకుండా మిగిలిపోయింది కానీ ఏ వ్యక్తి అయితే తన హత్తను అత్తుకొని తన హత్తుతో పాటే జీవించడానికి ఓ బలమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నదో ఆ వ్యక్తి మాత్రము చరిత్ర పుట్టల్లో నిలిచిపోయినట్లుగా వాక్య భాగంలో ఇక్కడ మనము చదువుతూ ఉంటాం మొదటి తిమోతికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం మనం చదువుకున్నట్లయితే మొదటి తిమోతి ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మరి దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ వాక్యాన్ని బట్టి మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం ఐదవ అధ్యాయము ఐదవ వచనము అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షను ఉంచుకొని విజ్ఞాపనల ఎందును ప్రార్థనల ఎందును రేయింబగలు నిలకడగా ఉండును ప్రియులారా ఈరోజు రూతు భర్త చనిపోయాడు రుతు ఉన్నది అయితే కొత్తమందన గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలు అంటాడు నిజముగా అనాథలైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే నిరీక్షణ ఉంచుకుంటారు విజ్ఞాపనలయందు ప్రార్థనలయందు రేయింబగులు నిలకడగా ఉండును ఈ రీతిగానే రూతు కూడా విధవరాలై ఉన్నప్పటికీ అనాథగా ఉన్నప్పటికీ తన అత్త మాటను జవదాటకుండా బెత్లహేమునకు వచ్చినప్పుడు బోయాజి యొక్క పొలములో ఎంతో దీనముగా పరిగెను ఏరుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ అత్త మాటను వింటూ బోయాజును గౌరవిస్తూ దేవుని చేతిలో తన చిత్తాన్ని పెట్టి ఆమె ముందుకు సాగినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అందుకని నిజముగా అనాథులైన విధవరాణులు వారు ఎంతగానో వినియమ కలిగి మరి ముఖ్యముగా వారు చక్కగా దేవుని మీద ని అంత మాత్రమే కాకుండా ప్రార్థనల ఎందు విజ్ఞాపనల ఎందు రేయింబగలు మరి వారు నిలకడగా ఉంటారు కాబట్టి ప్రియులారా ఈ యొక్క రూతు కూడా విధవరాలైనప్పటికీ అదే నిరీక్షణ అదే ప్రార్థనా జీవితము కలిగి నిలకడ కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం ఆమె తీసుకున్న నిర్ణయం సులువైనటువంటి నిర్ణయం కాదు అన్య దేశమునకు వెళ్ళిపోవడానికి సిద్ధపడింది అది కూడా భర్త ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో ఇంట్లో మొగదిక్కు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ధైర్యము చెడిన పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించడానికి ఎవరు దిక్కులేని పరిస్థితుల్లో రూతు ప్రయాణమై వెళ్తూ ఉండగా ఆమె తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి అత్తకు లోబడి ముందుకు సాగింది ప్రియ సంగమ ఈరోజు మనమందరము కూడా గమనించవలసింది మనల్ని ప్రధానము చేసుకున్న మన పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు వారు పరలోక రాజ్యంలో మన కొరకు స్థలములను సిద్ధపరుస్తున్నాడు ఆయన వధువు సంఘముగా మనమందరము సిద్ధపరచబడాలి తిరిగి ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు ఆయన వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె ఎత్తబడాలి పరలోక రాజ్యంలో వివాహ మహోత్సవం జరగాలి అయితే ఆయన కొరకు ఎదురు చూస్తున్న నీవు నేను మనమందరము కూడా ఈ లోకంలో ఒక మంచి నిర్ణయం కలిగి మనం ఉండాలి ఒక మంచి బలమైన నిర్ణయం తీసుకొని మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి మనము నడుచుకోవాలి అయితే పదహారవజంలో రుతు మాటలు మాట్లాడినప్పుడు ఇదిగో పదిహేడవ వచ్చులు అంటాడు నీవు మృతి పొంది మృతి పొందు చోటనే నేను పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యోహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనేను ఓ చక్కటి ఆత్మీయమైన నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు కానీ తన అత్తను ఒప్పిస్తుంది తన అత్తను బ్రతిమిలాడుతున్నది నన్ను విడిచిపెట్టవద్దని కోరుకుంటా ఉన్నది అంత మాత్రమే కాదు ఇదిగో నీవెక్కడ మృతి పొందుతావో నేను అక్కడ మృతి పొందుతాను నీవెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడ పాతి పెట్టబడతాను ఒకవేళ మరణము తప్ప నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు ఒకవేళ మరణము తప్ప నిన్ను నన్ను ఎవరైనా ప్రత్యేకించనీడలా యో హోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అంటే బలమైన నిర్ణయాన్ని తీసుకోవటానికి ఎంత కైనను తెగిస్తుంది ఋతు మాత్రమే కాదు తన అత్తను కూడా ఒప్పిస్తుంది ఈరోజు మన నిర్ణయం ఎలా ఉన్నది రాజు కుమార్తెగా పెరిగినటువంటి ఋతు నయోమి కుమారిని పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి ఆమె ఆ యొక్క రాజ్యంలో నుంచి వెలివేయబడింది రాజు తన కుమార్తెను వెలివేశాడు నయోమి కుమార్తెను పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి రూతు ఎన్నో ఇబ్బందులు పడింది ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది కుటుంబము వెలివేసినప్పటికీ కూడా భర్త తన సర్వస్వమని భావించింది భర్త కుటుంబమైన తన అత్త మామలు ఎలిమెలేకు నయోమిలు తన సర్వస్వమని భావించింది వారు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధ్య దైవముగా కొలుచుకున్నది ఆయన మీదనే విశ్వాసముంచింది ఆ విశ్వాసములోనే అడుగులు ముందుకేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది ప్రియులారా యేసు రక్తంలో కడగబడిన నీవు నేను కూడా ఆయన చేత పిలువబడిన నీవు నేను కూడా ఏ నిరీక్షణ కలిగి మనము జీవించాలి ఈ రీతిగా మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అవును తన తోటి కోడలైనటువంటి ఓర్ప లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది చరిత్ర పుటల్లో మనకు ఎక్కడ కనిపించకుండా పోయింది కానీ దైవ చిత్తానుసారంగా దైవాజ్ఞ ప్రకారంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి నిజముగా అనాథలైన విధవరాణులు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారి దేవుని విశ్వాసం విశ్వాసముంచి ప్రార్థనలోనూ అలాగే విజ్ఞాపనలోను వారు నిలకడగా ఉంటారు అన్నట్లుగా దేవుని యొక్క మాట ప్రకారంగా రూతు ప్రార్థనా జీవితము కలిగి ఆ దేవుని మీద ఉంచి అత్తను వెంబడించి వెళ్ళింది బోయాజుని పెళ్లి చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం బోయాజు కూడా మరి ఆమె అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినదా దానను కదా ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తుర్ తురుపార పట్టించబోచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము అతడు అన్నపానములు పుచ్చుకొని చాలించిన కొరకు నీవు అతనికి మరుగై ఉండుము అత్త సెలవిస్తూ ఉంది బోయాజు దగ్గర ఏ రీతిగా ప్రవర్తించాలో బోయాజు దగ్గర ఏ రీతి ఏ రీతిగా నడుచుకోవాలో అత్త సెలవిచ్చిన మాట ప్రకారంగా ఆ దినమున ఆమె వెళ్ళి ఇదిగో ఆమె చెప్తూ ఉంది సెలవిచ్చినదంతీ చేశాను ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను బోయాజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనిను ప్రిలారా అత్త చెప్పినట్టుగా నడుచుకొని బోయాజు కనికరమును పొందుకొని బోయాజు ద్వారా మరి ఎంతగానో ఆశీర్వాదాలు పొందుకొని ఆ యొక్క పొలములో మాత్రమే కాదు కానీ జీవితంలో కూడా పాలి భాగస్థురాలైంది రూతు రూతు మరి బోయాజును పెళ్లి చేసుకోవడం బోయాజుని పెళ్లి చేసుకోవడం అంటే బోయాజు ఆమె మీద కనికర పడడం ఆమె దీన మనస్కురాలై నడుచుకోవటం దేవుని చేతిలో తన చిత్తాన్ని పెట్టడం బట్టి అంతటి ఆశీర్వాదకరమైనటువంటి మేలులు ఋతుపొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం అందుకని ఆమె మరణము మమ్మల్ని మనలను ఎడబాపును గాక చావు తప్ప మనల్ని ఎవరు ఎడబాపలేరు నీవు పాతి పెట్టబడిన చోటని నేను పాతి పెట్టబడేదను నువ్వు ఎక్కడ మృతి పొందుతావో అక్కడే మృతి పొందేదను నువ్వు వెళ్ళే చోటికి నేను వస్తాను నీ దేవుడే నా దేవుడు అన్నట్లుగా అని తన నిర్ణయాన్ని తీసుకున్నది ప్రియ సంగమ ఈరోజు మనము కూడా దేవునియందు విశ్వాసం ఉంచి దేవునియందు నిరీక్షణ ఉంచి ఓ బలమైన నిర్ణయం తీసుకోవాలని ఋతు చరిత్ర ద్వారా మనము నేర్చుకుంటున్నాం ప్రార్థన చేసుకుందామా మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం పరలోకపు తండ్రి మహోన్నతమైన దేవ రూతు ఎంతో భయభక్తులు కలిగి అత్త తనను విడిచిపెట్టి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పటికీ కూడా అత్తతోనే ఉండటానికి బ్రతిమలాడుకున్నది ప్రవ్వ నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు అనవద్దు నువ్వు వెళ్ళి చెడ్డకే నేను వస్తాను నీ ఉండే చోటనే నేను ఉంటాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని ఎంతో బలమైన నిర్ణయం తీసుకున్నది ప్రభావ తాను తీసుకునే నిర్ణయం బలం బలమైనప్పటికీ కూడా ఎంతో కష్టమైనప్పటికీ కూడా ఆ నిర్ణయానికి లోబడింది తండ్రి దానికి ప్రతిఫలముగా కలుగు బహుమానం పొందుకొని ఉన్నది నాయన చరిత్ర పుటల్లో యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడి ఉన్నది ఈరోజు నేను ఈ వాక్యాన్ని విని ఎవరైతే ఎందరైతే తమ జీవితాలను మీకు సమర్పించుకుంటూ ఉన్నారో చక్కటి ఆధ్యాత్మిక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో వారందరి జీవితాల్లో కూడా మీరు కార్యాలు జరిగించండి వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి వారు తీసుకునే నిర్ణయాలకు ప్రతిఫలముగా కలుగు బహుమానమును వారందరికీ కూడా మీరు దయచేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను వారి కుటుంబాలను దీవించండి సకల ఆశీర్వాదములు దయచేయండి వారి ప్రార్థన అవసతులు తీర్చండి నైన్ అలాగే ప్రభావ చక్కటి నిర్ణయం ద్వారా ని చిత్తాన్ని జరిగించినట్లుగా మా అందరిపైన మీ అభిషేకం ఉంచవలసిందిగా మా ప్రభును ప్రిరక్షకుడేసు క్రీస్తు పరిశుద్ధనాములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామ పరమ తండ్రి ఆమెన్